మనకు కాస్మోటిక్స్ అనేటివి చర్మానికి సంబంధించి వెంట్రుకలకు సంబంధించి మార్కెట్లో చాలా అందుబాటులో ఉన్నాయి. ఇవి సీరమ్స్ రూపంలో కానీ, క్రీమ్స్ రూపంలో కానీ, లేదా ఫేస్ వాష్, జెల్స్ రూపంలో కానీ ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి. బట్ ఈ కాస్మెటిక్స్ అనేటివి వాడడం అనేది మంచా చెడు అనేది మనం ఆలోచించుకోవడానికి ముందు, అసలు పేషెంట్ అంటే ఎవరికి, ఏ పర్సన్కు ఈ కాస్మెటిక్స్ అనేటివి వాడుకోవచ్చు. అయితే చర్మం ముఖ్యంగా అంటే మూడు రకాలుగా ఉంటుంది. నార్మల్ స్కిన్, దాని గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా పొడి చర్మము, ఆయిలీ స్కిన్. ఈ మూడు రకాల్లో నార్మల్ స్కిన్ ఉన్న వాళ్లకు ఏదైనా కూడా క్రీమ్స్ కానీ, లోషన్స్ కానీ, జెల్స్ కానీ రాసుకున్నా కూడా వాళ్లకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అదేవిధంగా ఈ డ్రై స్కిన్ లేదా పొడి చర్మం అనేది ఉన్నవాళ్లకు, ముఖ్యంగా ఇది ఎండాకాలంలో దీని ఎఫెక్ట్ అనేది చూపించదు, కానీ మనకు చలికాలం వచ్చేసరికి ఈ పొడి చర్మం అనేది ఇంకొద్దిగా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఈ పొడి చర్మం ఎవరికైతే ఉంటుందో, వీళ్ళు క్లిన్సర్స్ కానీ, టోనర్స్ కానీ, లేకపోతే జెల్ రూపంలో ఉన్నవి వాడినప్పుడు ఏంటంటే చర్మం ఇంకొద్దిగా ఇరిటేట్ అవుతుంది. అంటే ఇప్పుడు మార్కెట్లో దొరికే గ్లైకోలిక్ యాసిడ్ కానీ, నియాసిన్మైడ్ అనేది కానీ, లేకపోతే ఫేస్ వాషెస్ చాలా అందుబాటులో ఉన్నాయి, సాల్సిలిక్ ఫేస్ వాష్ కానీ, ఇవి వాడినప్పుడు ఏంటంటే చర్మం ఇరిటేట్ అయ్యి వాళ్ళకి ఇంకొద్దిగా పొక్కులు కానీ, లేకపోతే ఎరుపు అనేది, లేకపోతే డ్రైనెస్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఎవరికైతే ఈ పొడి చర్మం ఉంటుందో వాళ్ళు ఈ ఫేస్ వాష్ల్లో కానీ, లేకపోతే యాసిడ్ లేకుండా న్యూట్రల్ ఫేస్ వాష్లు కానీ వాడుకోవడం మంచిది. అదేవిధంగా వీళ్లకు కాస్మెటిక్స్లో ఎక్కువ మాయిశ్చరైజర్ బేస్డ్ కాస్మెటిక్స్ అందుబాటులో ఉన్నాయి, అవి వాడుకోవడం చాలా మంచిది. ఇంకా ఎక్కువ శాతం ఏంటంటే ఇప్పుడు యంగ్స్టర్స్లో కానీ, లేకపోతే ఎవరిలో కానీ ఈ ఆయిలీ స్కిన్ కానీ, లేకపోతే పింపుల్స్ ఎక్కువ వచ్చే స్కిన్లో మనకు కాస్మెటిక్స్ అనేటివి ఈ ఇన్స్టాగ్రామ్లో కానీ, లేకపోతే యూట్యూబ్లో చూసి చాలామంది వాడుతున్నారు. బట్ ఇక్కడ వచ్చేసరికి వాళ్లకు ఆయిలీ స్కిన్ అనేది వాళ్ళు వాడే కాస్మెటిక్స్ వల్ల ఇంకొద్దిగా ఎక్కువ కావడానికి అవకాశం ఉంది. ఈ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్లకు మనకు మార్కెట్లో దొరికే ఈ క్లిన్సర్స్లో యాసిడ్ బేస్ అంటే గ్లైకోలిక్ యాసిడ్ కానీ, లేకపోతే సాల్సిలిక్ యాసిడ్ ఉన్న సోప్స్ కానీ, ఫేస్ వాష్లు కానీ వాడుకోవడం చాలా మంచిది. అదేవిధంగా మార్కెట్లో కొన్ని ఈ సీరమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఆ నికోటినిక్ యాసిడ్ సీరం కానీ, లేకపోతే అజిలిక్ యాసిడ్ సీరం కానీ, ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి వాడుకున్నా కూడా వాళ్లకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయి. అదేవిధంగా మీకు ఒకవేళ మీకు దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ ఎవరైనా ఉంటే ఒకసారి మీ చర్మం గురించి తెలుసుకొని ఆ తర్వాత మార్కెట్లో అది కానీ, లేకపోతే డాక్టర్స్ చేత రాయబడింది కానీ వాడుకోవడం, సీరమ్స్ కానీ, లేకపోతే క్రీమ్స్ కానీ, జెల్స్ కానీ వాడుకోవడం చాలా మంచిది.